సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ఓల్డ్ హైస్కూల్ న్యూ హైస్కూల్ విద్యార్థులకు ఉత్తేజం కార్యక్రమంలో భాగంగా అల్పాహార సామాగ్రి పెన్నులు ప్యాడ్లు నోట్బుక్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా బల్దియ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రతో పాటు డీవో వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండగా వారికి అల్పాహారం అందించిన సత్యసాయి సేవా సమితి సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బట్టు రాజేందర్, అరవపల్లి ఆనంద్, రాచకొండ విద్యాధర్, ఊటి నాగరాజు, ఎర్రజుల రాజశేఖర్, జిల్లా గంగాధర్, గంధ శ్రీకాంత్, బట్టు అశోక్, ఊటి నాగరాజు, రాజశేఖర్, చంద్రశేఖర్, చంద్రప్రకాష్, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బట్టు రాజేందర్ గారితో పాటుగా శ్రీ రోపెల్లి ఆనంద్ గారు, రాచకొండ విద్యాధర్ గారు, ఊటూరి నాగరాజు గారు, ఎర్రూరు రాజశేఖర్ గారు, జిల్లా గంగాధర్ గారు, గంధ శ్రీకాంత్ గారు, బట్టు అశోక్ గారు, ఊటూరు నాగరటి సత్యసాయి సాయి సేవా సమితి ట్రస్ట్ సభ్యులందరికీ పేరు పేరున పాఠశాల వైపు నుంచి వెళ్ళి ఉపాధ్యాయ విద్యార్థి బృందం నుంచి వెళ్ళి ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ పాఠశాలకి ఏదన్నా చాలా యాక్టివిటీ చేస్తున్నారు సార్, పాఠశాల సంబంధించి ఏదైనా యాక్టివిటీ అంటే చేద్దాం సార్ అన్నారు. మనం వేరే ఒక ఐటమ్ అని అడిగాం, మీరు ఒక కార్యక్రమం అబ్జర్వ్ చేసుకుంటాం. అయితే ఈ మధ్య ఉత్తేజ కార్యక్రమం భాగంగా వారు ఒకటి పాఠశాల వేశారు, వారు మేము గెలవడం జరిగింది. అన్నారు సార్ మరి మన పాఠశాల ఎంతమంది విద్యార్థులు ఉంటారు అని అడగానే ఇక్కడ 100 మంది విద్యార్థులు అని అన్నా. అలాగనే మరి మన పాఠశాల కూడా చేద్దాం సార్ అని చెప్పేసి మరి వారి సౌదయంతో మరి వారి జిల్లా కమిటీ సభ్యులు వారందరూ కూడా మంచి ఉద్దేశంతో మన పాఠశాలకు వచ్చేసి ఉన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని మన పాఠశాలలో చేపట్టి చేయూతనిచ్చినటువంటి ఒక మాట మనం అడగగానే ఇచ్చేసినటువంటి అజేంద్ర గారికి, వారి కమిటీ బృందం అందరికి, పెద్దలందరికీ పేరు పేరున పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందము, మరి విద్యార్థులు మీ అందరి తరఫున, మనందరి తరఫున, అలాగే మన జిల్లా విద్యాశాఖ తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు ఈ అల్పాహారానికి మరి మెటీరియల్ సప్లై చేస్తుంది, మన పాఠశాల కూడా చాలా 9 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరి మన దేవేశ్వరు చొరవ తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచి వారితో మాట్లాడి వారిని కన్వీన్ చేశారు. వారు మన పాఠశాల కూడా సత్యసాయి సేవా సమితి వారు గత సంవత్సరము అంతకుముందు ఇక్కడ మరి వారి భోజనాలు అయిపోయింది. ఎందుకంటే వారు సివిల్ హాస్పిటల్లో రోగులకు తర్వాత ఒక డాక్టర్ కూడా ప్రతిరోజు భోజనం సప్లై చేస్తారు. కాబట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంలో మనం వేసుకుని వారి కార్యక్రమం నిర్వహించుకున్నారు. వారు మరి ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు మరి మిగతా వారికి సేవ చేస్తారు. వారికి ఎన్నో ప్రత్యేక తెలియజేస్తూ 4 పాఠశాలల్లో మీరు చేయడం జరిగింది. లక్ష్మీపూర్, అలీపూర్, పొలాస తర్వాత వీక్లీ బ్రదర్ స్కూళ్లలో ఆల్రెడీ ఈ అల్పాహార దినోత్సవాన్ని మేము అందించడం జరిగింది. కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి, పిఓ గారు ప్రత్యేకంగా దీనిపైన నిఘా పెట్టేసి ఉత్తేజ కార్యక్రమానికి పిల్లలందరూ
ఉన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో పిల్లలందరూ ఏంటంటే దేహం దారుణంగా ఉంటేనే వాళ్ళ యొక్క మనసు అనేది చదువు పైన కేంద్రీకరించడానికి వీలవుతుంది. కాబట్టి ముందుగా వాళ్ళు ఆహారం తిని కడుపులో కరెక్ట్ గా ఉంటేనే వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయగలుగుతారు. కాబట్టి ఆ రకంగా మేము ఎంతోమంది ఎందుకంటే మేము చాలా పాఠశాలకు వెళ్ళినప్పుడు అన్నారు మార్నింగ్ ప్రేయర్ లోని పిల్లలు సమస్యలు పడిపోతారండి, ఏం తినేరారు వాళ్ళు, మధ్యాహ్న భోజనం దాకా వాళ్ళు ఏం తినరు, తర్వాత సాయంత్రం క్లాసెస్ ఉంటున్నాయి, మార్నింగ్ క్లాసెస్ ఉంటున్నాయి, అల్పాహారం కోసం అందుతే బాగుంటుంది అని మేము ప్రత్యేకంగా కలెక్టర్ గారిని ఒక వేరే పని మీద వెళ్ళినప్పుడు కూడా వారు అన్నారు ఉత్తేజం కార్యక్రమానికి మీరు సపోర్ట్ చేస్తున్నారని తెలిసింది, చాలా సంతోషం అండి. ఇంకా స్కూల్స్ లో మీకు వీలైన చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారు డాక్టర్ శరత్ గారు కూడా మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది. అలాగే డిఓ సార్ కూడా మా పిలుపు మేరకు వెంటనే స్పందించి చాలా మంచి కార్యక్రమం తప్పకుండా మా స్కూల్లో మీరు ఇవన్నీ చేస్తున్నారంటే మేము వస్తామని చెప్పేసి వారు రావడం జరిగింది. అలాగే ఇందాక దేవేశ్ సార్ చెప్పినట్టుగా ఎప్పటి నుంచో అనుబంధం సార్ తోటి మా స్కూల్లో ఏదైనా చేయండి కార్యక్రమం అని చెప్పేసి వారు ప్రతిసారి కూడా చెప్పడం జరిగింది. మేము ఒక సందర్భం కోసం వెయిట్ చేసాము, ఈ సందర్భం అనేది మాకు కలిసి వచ్చింది. 9 మంది విద్యార్థులున్నటువంటి ఈ స్కూల్లో ఈరోజు మేము అల్పాహారం అందించడానికి వాళ్ళకి దాదాపు 40 వర్కింగ్ డేస్ ఉన్నాయి అన్నారు. ఇప్పుడు తెచ్చాము దాదాపు ఇది ఒక 30 రోజుల పైన వస్తాయని మాంచిన 40 రోజుల వరకైనా మొత్తం కూడా వాళ్ళకి అందజేస్తాము. తర్వాత వాళ్ళకి అవసరమైనటువంటి ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్స్ కూడా 90 మంది విద్యార్థులకు సరిపోయిన కూడా తీసుకురావడం జరిగింది. మనము ఇంగ్లీష్ సబ్జెక్టు కమ్యూనికేషన్ మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి మనకి తప్పకుండా అవసరము, లేకపోతే మనము వెనుకబడిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే ఆ టైంలో మేము చదివినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లలో మాకు అంతగా ఇంగ్లీష్ బోధన లేదు, ఇప్పుడు మీ అందరూ కూడా ఇంగ్లీష్ బోధన అనేది ఉంది, ఆ సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయండి, మ్యాథ్స్ చాలా అవసరం తప్పకుండా మ్యాథ్స్ పైన కూడా ఫోకస్ చేయండి, సైన్స్ అవసరం అన్ని కూడా అవసరం. బట్ సమాజ సేవలో కూడా ముందుండి ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా మీరు ఇన్స్పిరేషన్ తీసుకొని దయచేసి చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే ఇక్కడ పెద్దల కోసం అని చెప్పేసి నేను చెప్తున్నాము. మన సార్ అంతకు ముందే మాతో వచ్చారు, మేము తాటిపల్లి ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను కూడా దత్తత తీసుకొని దాదాపు 100 మంది విద్యార్థులకి వారికి 1.5 ఇయర్స్ 2 ఇయర్స్ నుంచి కూడా రకరకాల హెల్ప్ అనేది మేము చేయడం జరిగింది. వాళ్ళకి మొత్తం అకాడమిక్ సంబంధించినటువంటి నోట్బుక్స్ అన్ని కూడా పంపిణీ చేయడం జరిగింది. అంటే దాదాపు ఒక్కొక్కరికి 9-10 బుక్స్ వస్తున్నాం, అంటే 100 మంది స్టూడెంట్స్ కి 10 బుక్లు చెప్పిన 12 బుక్లు చెప్పిన వారికి అందజేయడం జరిగింది. ఆ టైంలో అప్పుడు కూడా ముఖ్య అతిథి గారు డిఓ గారు పాల్గొన్నారు, చాలా సంతోషం సార్. మళ్ళీ మళ్ళీ మీరు మా సంస్థకి సపోర్ట్ గా ఉంటూ కార్యక్రమానికి ఇచ్చేశారు. ఫస్ట్ గా దాతలందరూ కూడా ఒకసారి మీరు గట్టిగా తప్పని కొట్టి అర్థం చేసేసి దాదాపు మనకి ఒక్కొక్క స్కూల్లో 5 నుంచి 8 వేలు లేదా 10 వేల దాకా మనకి ఖర్చు వస్తుంది, అంటే డిపెండింగ్ స్కూల్ యొక్క స్ట్రెంత్ బట్టి. కాబట్టి ఇప్పటికీ 5 పాఠశాలలు చేసాము, ఇంకొక 3-4 పాఠశాలలో ఆల్రెడీ రిక్వెస్ట్ రావడం జరిగింది. ఒక 10 లేదా 15 పాఠశాలలు 1 లక్ష రూపాయల దాకా మేము బడ్జెట్ పెట్టుకుని కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాము. ఇంకా దాతలు ముందుకు వస్తే ఇంకా కార్యక్రమాన్ని చేయడానికి మేము రెడీ ఉన్నాయని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి నాణ్యమైన విద్యను అందించాలని చెప్పడంతో ఎన్నో కలెక్టర్ గారు గారు వారు మీకోసం ఉత్తేజం అనే కార్యక్రమాన్ని చేపట్టి బడ్జెట్ లేనప్పటికీ జాతర సహాయ సహకారాలు తీసుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు మీకు విద్యన అర్థసించే సమయంలో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అందించాలనే సదుద్దేశంతో కలెక్టర్ గారు కానీ ఎంఏఓ గారు ఉత్తేజం కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు సత్యసాయి సేవా సమితి తరఫున ఇప్పటికీ 5 స్కూళ్లలో కూడా ఈ సర్వే అందించడం సత్యసాయి సేవా సమితికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియదు. జీపీఏ 9%, 10% కానీ 90% వచ్చింది అన్నప్పుడు కలెక్టర్ గారు ఏ ప్రోగ్రామ్ అంటే మీకోసం పెట్టి కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి మీ అందరూ నాకు అందిస్తారు, అంటే మీ అందరూ పట్టుదలతో చదివి ఈ ఉత్తేజం కార్యక్రమం విజయవంతం కావాలంటే కేవలం ఈ సరుకులు ఇచ్చి మీకు చేసినంత మాత్రమే ఇది విజయవంతం కాదు. మీరందరూ పట్టుదలగా చదివి ఈ స్కూల్ కు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఆ సత్యసాయి బాబా గారి ఆశిస్తున్న మేము ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సెలవిస్తున్నాం. అదేగా విద్యార్థులకు ప్రధానంగా 10th క్లాస్ విద్యార్థులకు కూడా మరి రాబోయేటువంటి ఎస్ఎంసీ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మరి నా శుభాశీస్సులు అందజేస్తూ ఈరోజు మరి ఈ కార్యక్రమంలో సమాజ సేవే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సత్యసాయి సేవా సమితి మరి గత సంవత్సరమే వారి గురించి నేను వినడం జరిగింది. మరి ఒకనొక సందర్భంలో మరి తాటిపల్లి స్కూల్స్ లో మరి కొద్దిగా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించి నన్ను నిజంగా ఒక భాగస్వామిగా చేసినందుకు వారికి నిజంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ఆ రోజు నుంచి మరి నేను ఆ రోజే మొట్టమొదటిసారిగా ఆ సేవా సమితి గురించి వినడం జరిగింది. ఈరోజు మరి ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ఎవరిడే నిత్య అన్నదానం అనేటువంటిది వచ్చినటువంటి రోగులతో సహా వారి అటెండెన్స్ ఎవరైతే వస్తారో వారికి కూడా మరి ఆకలి అనేటువంటిది తీర్చడం,
దానితో పాటు మరి ఇంకోటి చాలా సున్నితమైనటువంటి అంశాన్ని నేను ఆ రోజు తెలుసుకోవడం జరిగింది. ఏదంటే ఈ రోజు మనం ఎవరితో మన సంబంధ బాంధవ్యాలన్నీ పెంచుకుంటున్నామో, మరి చనిపోయిన తర్వాత మన దగ్గరికి ఎవరు రానటువంటి వ్యక్తులు, తర్వాత ఏదైతే మరి మానవ సంబంధం అన్నటువంటి కోల్పోతున్నామో, మరి ఆ హాస్పిటల్లో చూస్తే ఎంతోమంది మరి కనీసము చివరి అంతిమ యాత్ర కూడా నోడ్చుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నటువంటి సందర్భంలో, ఒకవేళ అటువంటి సౌకర్యం లేనటువంటి ఆ వారికి మరి మేమున్నాము అంటూ వెనుకొండి నడిపిస్తున్నటువంటి మరి ఈ సేవా సంస్థ గురించి నిజంగా చెప్పుకుంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఒకవేళ అత్తే ఇంట్లో ఉంటే ఇదిగా ఇంట్లోకి శవాన్ని రానివారు, మరి తీసుకెళ్దామంటే కూడా మరి అందుకు సంబంధించినటువంటి ఖర్చులు వారి దగ్గర ఉండవు, దహనం చేయండి అనేటువంటిది. అంటే నేను ప్రపంచాన్ని జయించినప్పటికీ కూడా నేను ఏది తీసుకుపోతులేను, మరి కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు మన ఇంట ఏది రాదు, కాబట్టి మనం సర్వీస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మరి విద్యార్థుల కోసము, మా విద్యార్థులు నిజంగా ఏదైతే ఇంకా మీరు చెప్పినటువంటి మాటలు ఉన్నాయో, సత్యసాయి బోధన ఏదైతే చెప్పారో, మరి వారికి కూడా శిరోధార్యం అయితాయని నేను తెలియజేసుకుంటూ, మరి ఆ కార్యక్రమంలో నన్ను కూడా బాగా మీకు అందరూ కూడా కృతజ్ఞతలు చేసుకుంటూ వేసుకుంటున్నాను. గోల్డెన్ స్కూల్ అనగానే జగిత్యాల పట్టణంలో ఒక మంచి పేరున్న స్కూల్, అలాగే ఎంతో మంది ఉన్నత స్థానాలలో ఉన్న వారందరూ ఈ ఓల్డ్ హై స్కూల్లో చదువుకున్న విద్యార్థులే. అలాగే ఈ ఓల్డ్ హై స్కూల్లో చదివే 10th క్లాస్ విద్యార్థులు చాలా మంది ఇప్పటికీ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఈ స్కూల్ చూసుకున్నట్టయితే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా 10th వాళ్ళకి ఉత్తేజం అనేది, అంటే ఉత్తేజం అనేది లాస్ట్ ఇయర్ మన కలెక్టర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ అంతకు ముందు కూడా ఈ ఓల్డ్ హై స్కూల్లో ప్రిన్సిపల్ మరియు వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి ఈ ఉత్తేజం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి విద్యార్థులకి పొద్దున నుంచి ఈవినింగ్ వరకు చదవడం జరుగుతుంది. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ తిన్న తర్వాత స్పెషల్ క్లాసుల కోసం అని ఉత్తేజం ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. 10th ప్రైవేట్ స్కూల్స్కి పోటీగా అక్కడ గవర్నమెంట్ స్కూల్స్లలో కూడా విద్యార్థులు మంచి మార్కులతో పాస్ కావాలనే ఉద్దేశంతో స్పెషల్ క్లాసులు నిర్వహించి ఇక్కడ టీచర్స్ అందరూ కూడా కష్టపడి మీరు క్లాసులు చెప్పడం జరుగుతుంది. 10th క్లాసులో లాస్ట్ ఇయర్ కూడా మంచి మార్క్స్ మంచి ర్యాంక్స్తో ముందు 10th పాస్ కావడం జరిగింది. అలాగే ఈ విద్యార్థులు మార్నింగ్ నుంచి చదువుకోవడం వల్ల అలసిపోతారు అనే ఉద్దేశంతో చిన్న ఏదైనా స్నాక్స్ తిన్నట్టయితే మళ్ళీ వారికి ఉత్తేజంతో మళ్ళీ చదువుకోవడానికి ఎనర్జీగా ఉంటుంది అనే ఈ కార్యక్రమం చేపట్టి ఈ విద్యార్థులందరికీ సబ్జెక్టులలో ఒక స్పెషల్గా క్లాస్ తీసుకొని ఇంట్రెస్ట్ తీసుకొని ముందుకు తీసుకెళ్ళుకుంటున్న స్కూల్స్ అందరికీ కూడా, స్కూల్ టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే ఈ సత్యసాయి సేవా సమితి వారు ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమము ఇది ఒకటే కాదు, ఇంకా ఎన్ని స్కూళ్ళకు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పారు. చాలా సంతోషం, ఎందుకంటే పిల్లలకి ఇవ్వడం అనేది అంటే ఇంతకుముందు జగిత్యాలతో మన ఏరియా హాస్పిటల్లో సత్యసాయి వారు రోజు అన్నదాన నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అది సంవత్సరం నాడ నుండి జరుగుతుంది. అది రోజు అంటే ఏదైనా స్టార్ట్ చేసిన కొన్ని రోజులకు కొన్ని కనుమరుగు అవుతుంటాయి, కానీ సత్యసాయి సేవా సమితి వారు ఏర్పాటు చేసిన నిత్య అన్నదానం అనేది ఇప్పటికీ కొనసాగుతుంది. అంటే నిజంగా వారు చేసిన కార్యక్రమాలు అలా ఉన్నాయి. ఇది కూడా ఒక మంచి ప్రోగ్రామ్కి సహాయం చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ, అలాగే ఏదైతే అంటే అన్ని దానాల్లో అన్నదానం నిన్న అన్నారు, అలాగే ఇది కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి ఎలాగైతే ఏరియా హాస్పిటల్లో మీరు పేషెంట్స్తో వచ్చిన విజిటర్స్కి ఎంత హెల్ప్ చేస్తున్నారో, అలాగే విద్యార్థులందరికీ కూడా 10th క్లాస్ పిల్లలందరికీ కూడా ఇవ్వడం అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు రేపటి పౌరులు కాబట్టి వీరందరికీ కూడా స్నాక్స్ తీసుకొని మళ్ళీ చదువుకోవడం ద్వారా ఉత్తేజంగా చదువుకోరు. అలాగే ఈ మన ఓల్డ్ హై స్కూల్లో కూడా అంటే ఎలక్ట్రానిక్ సంబంధించి కానీ వేరే అన్ని క్లాసులు కూడా టీచర్స్ అందరూ స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం జరుగుతుంది. ఏదైనా ఒకసారి విన్నట్టయితే గుర్తుంచుకునేటట్టు ఆలోచన ఉండాలని, అలాగే ఈ ఓల్డ్ హై స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి, మీ టీచర్స్కి మరియు మీ పేరెంట్స్ అందరికీ, మీ కష్టపడి చదివిస్తున్న మీ పేరెంట్స్కి తప్పకుండా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నాకు
కూడా అవతల